చందమామ కథ. ఆప్తులెవరు? మొన్నొకప్పుడు ధర్మదత్తుడనే వైశ్యసత్తముడు ఉండేవాడు. అతనికి రాజదత్తుడు, ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు. ధర్మదత్తుడు మొదట నిరుపేద. కానీ అదృష్ట బలం వల్లను, చాకచక్యం వల్లను కోట్లు ఆర్జించాడు. ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలు లేవు. అతని అనుచరులు గాలించని దీవులు లేవు. అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు గాని వస్తువులు గాని లేవు. ధర్మదత్తుడు 50 పైబడ్డాడు. కుమారులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వర్తకపు మెలకువలు తెలుసుకొని తండ్రికి చాలా తోడ్పడుతున్నారు. ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చీకులు చింతలు లేవు. అయినా అతని మనస్సుకి ఏదో వెలితిగానే ఉంటున్నది. ఒకరోజున అతను ఇలా ఆలోచించాడు. నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళు అయ్యారు. ఇక వాళ్లకు నా సాయం అక్కరలేదు. నాకు ముసలితనం వస్తున్నది. ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారమైనా నేను ఎవరికీ చేసి ఉండలేదు. వ్యాపారంలో నా వల్ల చెరుపు పొందిన వారు చాలామంది ఉంటారు. వారిలో ఒక్కరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్టు అవుతుంది. కొంత మనశ్శాంతి కలుగుతుంది. ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరిని పిలిపించి వ్యాపారమంతా వాళ్లకు ఒప్పగించాడు. కిటుకులన్నీ చెప్పాడు. తర్వాత, నాయనలారా, నేను రేపు వేకువనే లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను. కొన్నాళ్ల వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెలిబుచ్చారు. కానీ పెత్తనం చేజెక్కినందుకు మనసులో సంతోషంగానే ఉంది. మరునాడు ధర్మదత్తుడు పెందల కడని లేచి దేశాంతరం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. కొడుకులిద్దరిని పిలిచి, అబ్బాయిలు, వెళ్ళి వస్తాను, భద్రం అని చెప్పి ముందంజ వేశాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది. కొడుకులిద్దరూ సంచి చూశారు గాని దానిలో ఏముందో గమనించనే లేదు. ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ధర్మదత్తుడు దేశాంతరం వెళుతున్నానన్నాడే గాని నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ప్రొద్దుపోయిందాకా ఊరకనే అటు ఇటు తిరిగి కాలక్షేపం చేశాడు. చీకటి పడగానే నగరంలో ఒక కొసని నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చేశాడు. చింకి బట్టలు కట్టాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బాగా ప్రొద్దుపోయింది. చలికాలం కావటం వల్ల ఎవరింట్లో వాళ్ళు తలుపులు బిడాయించుకొని పడుకున్నారు. అక్కడక్కడ కుక్కలు మాత్రం మురుగుతున్నాయి. ధర్మదత్తుడు పోయిపోయి ఒక గుడిసె దగ్గర ఆగి, అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను, ముసలివాణ్ణి, అలసిపోయాను, ఈ రాత్రికి ఆశ్రయమిస్తారా నాకు అని అడిగాడు. ఎవరు నాయనా, లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక శ్రీకంఠం వినిపించింది. ధర్మదత్తుడు తడిక నెట్టుకుని లోపల ప్రవేశించాడు. ఆ గుడిసెలో ఉంటున్నదెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు. ఒక వితంతువు, ఆవిడ పిల్లలు ముగ్గురు ఉంటున్నారు. చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది. ఈ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మగుప్తుడితో పోటీ చేశాడు. కానీ నెగ్గలేకపోయాడు. అతని సంసారం చితికిపోయింది. చివరకు అతడు దివాలా తీసి ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు. అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతున్నది. గుడిసెలో అడుగు పెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరో కలిసినట్టయింది. ఈ కుటుంబం దుస్థితికి నేనే గదా కారకుణ్ణి అనుకున్నాడు. వాళ్ళెవరూ అతనిని గుర్తుపట్టలేదు. ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు. ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తునికి ఎంతో ముచ్చట వేసింది. వారి ముఖాన దారిద్ర్యపు గుర్తులున్నాయి కానీ ఎట్టి విసుగు, బాధ లేదు. తన ఇంట్లో అష్టైశ్వర్యాలుండేవి. కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు. నౌకర్లు సైతం కాట్లాడుకునేవాళ్ళు. ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడనే పడుకున్నాడు. పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా ఉన్నదాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు. అతనికి అది అమృతతుల్యం అనిపించింది. ప్రొద్దున్నే లేచి, తల్లి, వెళ్ళి వస్తాను, ఊళ్ళో పని ఉంది అన్నాడు. కానీ ఇంటావిడ, బయటకు వెళ్ళినా పూటకూర్లే కదా, ఇక్కడే ఉండమంటూ బలవంతం చేసింది.
లోలోన సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు. ఇలా 10 రోజులు గడిచాయి. ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మీర ఆతిథ్యం పొందాడు. ఒక రోజున అతడు ఇలా అన్నాడు, నేను ఎవరినో ఎరక్కపోయినా వెంటనే ఆశ్రయం ఇచ్చారు, నిజంగా మీరు చాలా మంచివారమ్మా అన్నాడు. అయ్యో నాయన, ఎవరైతేనేం, ఒక పూట పెట్టినంత మాత్రాన మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటావిడ. ఎక్కడి ఒక పూటమ్మా, నేను 10 రోజుల నుండి తిష్టవేశానే అన్నాడు అతడు. అయితేనేం నాయన, నీకోసం మేము ప్రత్యేకంగా శ్రమపడేదేముంది, ఉన్నదానిలో ఇంత తింటున్నావు పడి ఉంటున్నావు, నీవైనా పెద్దవాడివి, ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నది ఆవిడ. ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. అతడన్నాడు, అమ్మా నేను నిజంగా పరాయి దేశిని కాను, ఈ ఊరివాడినే, నా పేరు ధర్మదత్తుడు, గుర్తుపట్టారా నన్ను ఇప్పుడైనా అన్నాడు. ధర్మదత్తుని గురించి వినటమే కానీ ఎన్నడూ చూడలేదు నాయన. అయినా ధర్మదత్తుడు కోటీశ్వరుడట గదా, ఈ చింకి బట్టలతో నువ్వు ధర్మదత్తుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు అంది ఆవిడ. అప్పుడు ధర్మదత్తుడు, సోమగుప్తునికి తనకు వ్యాపారంలో పోటీ జరగటం, సోమగుప్తుడు దివాలా తీయటం, ఆ కథ అంతా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని, అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు. ఆవిడ పల్లెత్తు మాట అనలేదు, ఒక నిట్టూర్పు విడిచి, నాయనా జరిగిందానికేం, పెద్ద వయసులో ఎక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తావు, మా ఇంటిలోనే ఉండిపో, నీకే లోటు రాకుండా చూస్తాం అన్నది ఎంతో ఆప్యాయంగా. ధర్మదత్తుడు సరేనంటూ ఒక్కసారి మాత్రం నగరంలోకి వెళ్ళి వస్తానన్నాడు. ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూసి రాజదత్త ధనదత్తులిద్దరూ, ఏం నాన్న వచ్చావా, నీ సంగతే రోజు అనుకుంటున్నాం అన్నారు. అందుకు ధర్మదత్తుడు, అత్యవసరమైన ఒక పని తగిలింది అందుకని వచ్చాను, వెంటనే 25,000 మాడలు కావాలి అన్నాడు. అయ్యో ఇప్పుడెలా, ఇంటిలో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు. ఇంత మొత్తం ఇప్పుడెందుకు అన్నాడు చిన్న కొడుకు. ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబ సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు. ఇది విని అతని కుమారులు మండిపడ్డారు. చెమటోర్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కానివాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా, లోకంలో ఎక్కడన్నా ఉందా ఇట్లాంటిది అని లేచారు. వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు. అప్పుడు ధర్మదత్తుడన్నాడు, అబ్బాయిలు ఆగ్రహపడకండి, మీకు నేను కోట్లు సంపాదించి ఇచ్చాను, పెంచి పెద్దవాళ్లను చేశాను, కానీ మీరు నా నిమిత్తం 25,000 మాడలు ఇవ్వలేకపోయారు, మీ సంగతి నాకు ముందుగానే తెలుసు, అందుకని తగు జాగ్రత్తలోనే ఉన్నాను, ఇదిగో చూడండి అని సంచి విప్పి చూపించాడు. దానిలో లక్షలు ఖరీదు చేసే మణులు రత్నాలు ఉన్నాయి. కొడుకులిద్దరూ తెల్లబోయారు, అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటకు నడిచాడు. ఆ సాయం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్యాపిల్లలు ప్రీతితో ఆహ్వానించారు. ధర్మదత్తుడు ఎక్కడకు వెళ్ళి వచ్చింది, ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్లకు తెలియనే తెలియలేదు. కథ సమాప్తం.